జగన్ గారు, మీరు ఆడవాళ్ళు డబ్బులు బాధ పెట్టుకోండి, పెద్దవాళ్ళని బాధ పెట్టకండి, మా ఉసురు పోసుకుంటారు. మీరు మీరు బట్టను నొక్కారు కానీ డబ్బులు పడలేదు. డబ్బులు దయచేసి మా డబ్బులు మాకు ఇవ్వండి. బట్టను నొక్కకుండా మీరు డబ్బులు పడ్డాయని మీరు ఎందుకు మోసం చేస్తున్నారు? ఆడవాళ్ళని మోసం చేయటం, పెద్దవాళ్ళని మోసం చేయటం ఇలాగ ధర్మం కాదండి. వాళ్ళ మీద వీళ్ళ మీద పెట్టి మోపకూడదండి. మీరు మా డబ్బులు మాకు వేసేయండి. ఏమైంది వాళ్ళు ఎవరు పింఛన్లు ఎవరు చెప్పారు రమ్మని? ఆయన ఇవ్వలేదు, వెళ్ళొస్తానన్నచ్చి ఇంకోసారి అన్నాడు. వెళ్ళొస్తారమ్మ కూడా తరుగుతున్నానమ్మా అన్నారని నాకు పేర్కొని కలుతుంది. ఆయన కూడా ఆపేశా నేను అన్నా. ఇదివరకు కూర్చొని కూర్చొని వచ్చాను సత్యవాళ్ళు అక్కడ పెట్టండి. ఎవరు చెప్పారు రమ్మని మిమ్మల్ని? ఇంకోసారి పెట్టిందే ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారు పెట్టిన పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు 2000 చేశారు. 2000 చేసిన పెన్షన్ జగన్ వచ్చి నేను 3000 చేస్తాను ఆ సంవత్సరంలో. నేను 5 సంవత్సరాలకు 3000 పూర్తి. ఇప్పుడు 5 సంవత్సరాలే 3000 ఇచ్చారు. ఇప్పుడైతే మాకు చంద్రబాబు నాయుడు గారు కావాలి, మాకు 4000 ఇస్తారని మేము కోరుకుంటున్నాం. ఆయన జగన్మోహన్ రెడ్డి నువ్వు దా కొంతగా కనపెట్టినావా పింఛన్ ఇచ్చేదానికి? నువ్వు దాచిచ్చినావా? అదే రామారావు ఉండేటప్పుడు 30 రూపాయలు ఇస్తూ ఉన్నాడు పింఛను. అదే చంద్రబాబు నాయుడు వచ్చి 2000 ఇచ్చినాడు. ఇప్పుడు మా పింఛను ఎందుకు మీరు కడుపు కొడుతున్నాకు? నాకు ఆరోగ్యం బాగలేదు, నేను ఆపరేషన్ చేసుకొని ఉన్నాను. ఏ సచివాలయానికి పోయేదానికి నా వల్ల అవ్వదు. మీరు ఆర్ఐ ఉండారు, ఎంఆర్ఓ ఉండారు, సెక్రటరీ ఉండారు, ఇంటికాడ ఎత్తుకొని వచ్చి పింఛన్ ఇవ్వండి. నాకు ఎవరు లేదు, నేను ఆసుపత్రికి నీ పోవాలా? నేను మాత్రం మందు తింటా ఉన్నాను. నీ సచివాలయానికి నీ ఎట్ట నడిచిపోయేది జగన్మోహన్ రెడ్డి? మీరు చేసేది మా కడుపు మీరు ఎందుకు ఆ మరి మీరు కొడుతుండారు? ఎప్పుడు 30 రూపాయలు ఇచ్చినారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చేటప్పుడు 2000 ఇచ్చినారు. అప్పుడు కూడా మాకు ఇంటికాడనే వచ్చి చేరింది. నేను ఒంటరి మహిళని, నాకు ఇంకా కూడా పింఛన్ ఇవ్వలేదు. 1వ తేదీ ఇచ్చే పింఛన్ ఇప్పుడు 3వ తేదీ అయ్యింది. నాకు నడిచేదానికి ఎండ్లో కాలేదు, నాకు ఆవేశంగా అయిపోతుంది. నాకు ఎక్కడైనా ఏదైనా జరిగితే ఎవరు బాధితులు? విఆర్ఓ ఉన్నారు, సెక్రటరీ ఉన్నారు, వాళ్ళంతా వచ్చి ఇంటికి అడిస్తే మాకు బాగుంటుంది. మా కడుపు కొట్టి మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి?